నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్ కు స్వాగతం. ప్రపంచ స్థాయిలో ప్రశంసలు అందుకుంటున్న వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసిన ఘనత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం చెముడుగుంటలోని స్ట్రీట్స్ కళ్యాణ మండపంలో సర్వేపల్లి నియోజకవర్గంలోని 85 సచివాలయాలకు సంబంధించిన వాలంటీర్ల అభినందన సభలో మంత్రి కాకాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలకు ప్రభుత్వ పథకాలను అందించడంలో వాలంటీర్లు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. సమాజ సేవా దృక్పథంతో మనస్ఫూర్తిగా పనిచేస్తున్న వాలంటీర్లను గౌరవించడం సముచితంగా ఉంటుందని అభిప్రాయంతో ముఖ్యమంత్రి ప్రతి సంవత్సరం కష్టపడి పనిచేసే వాలంటీర్లకు సేవా వజ్ర, సేవా రత్న, సేవామిత్ర అవార్డులతో సత్కరిస్తున్నట్లు తెలిపారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని 5 మండలాలకు చెందిన ఉత్తమ సేవలు అందించిన వాలంటీర్లను సత్కరించి నగదు పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డ్వామాపీడి సాంబశివారెడ్డి, ఏపీడీడీసీఎఫ్ చైర్మన్ చిల్లకూరు సుధీర్ కుమార్ రెడ్డి, రాష్ట్ర నెట్ క్యాంప్ డైరెక్టర్ దాసరి భాస్కర్ గౌడ్, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మందల వెంకట శేషయ్య యాదవ్, మనుబోలు వైసీపీ మండల అధ్యక్షులు బొమ్మిరెడ్డి హరగోపాల్ రెడ్డి, వైసీపీ నాయకులు మన్నెమల్ల సాయిమోహన్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, వాలంటీర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతదేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా వాలంటీరీ వ్యవస్థని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పరిచయం చేయడం జరిగింది. ఒక వ్యవస్థకు రూపకల్పన చేసి వాలంటీరీ వ్యవస్థ ద్వారా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రకటించినటువంటి అందిస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలు ప్రతి ఇంటి ముంగిటికి చేర్చేటువంటి విధంగా వాలంటీర్ల పాత్ర అద్భుతమైనటువంటిది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అందులో భాగంగానే ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాం. ఆ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలి, మరింత పదును పెట్టాలనేటువంటి లక్ష్యంతో ఎవరైతే కష్టపడి పనిచేస్తారో, ఎవరైతే అత్యుత్తమైనటువంటి సేవలు అందిస్తారో వాళ్ళందరికీ కూడా సేవామిత్ర, సేవా రత్న, సేవా వజ్ర పేరిట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అవార్డులు ప్రకటించడం, వాటిల్ని క్రమం తప్పకుండా ప్రతి ఏడాది కూడా అందచేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఈ వాలంటీర్లకు సంబంధించినటువంటి అభినందన కార్యక్రమంలో పాల్గొని వాలంటీర్లకు వందనం అనేటువంటి కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాన్ని ప్రారంభించాడు. ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి స్ట్రీట్స్ కళ్యాణ మండపంలో ఉన్నటువంటి 89 సచివాలయాలకు సంబంధించినటువంటి వాలంటీర్లను తీసుకొచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం చేపట్టడం జరిగింది. అయితే ఎక్కడ ఎన్నడూ ఎవ్వరు కూడా ఊహించినటువంటి కార్యక్రమం ఈరోజు వాలంటీర్ వ్యవస్థ. జగన్మోహన్ రెడ్డి గారు అందించేటువంటి సంక్షేమ కార్యక్రమాలకి ఎవరైతే అర్హత కలిగి ఉంటారో వాళ్ళని ఎంపిక చేయడం, ఎంపిక చేసిన తర్వాత వాళ్ళని సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రతిపాదించడం, అధికారులు మంజూరు చేయడం, జగన్మోహన్ రెడ్డి గారు పట్టం నొక్కిన వెంటనే ఈరోజు వాళ్ళ ఖాతాలో జమ కావడం, అనేక కార్యక్రమాలు ముంగిటికే. ఈరోజు పెన్షన్ 1వ తేదీ కల్లా తంచనగా తలుపు తట్టి వాలంటీర్లు ఈరోజు ఆ పెన్షన్ ఎవరికైతే అందించాలనో అర్హులైనటువంటి వాళ్ళకి ఆ పెన్షన్ అందించేటువంటి కార్యక్రమం, ఇంటికే ఈరోజు రేషన్ సరుకులు అందించేటువంటి కార్యక్రమం, ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి లబ్ధి, ప్రభుత్వం ఎప్పటికప్పుడు తీసుకుంటున్నటువంటి చర్యలు, పేదవాడికి అభివృద్ధికి సంక్షేమానికి ముఖ్యమంత్రి గారు చేపడుతున్నటువంటి అనేక కార్యక్రమాలని ప్రజలకు అవగాహన కల్పించి ఈరోజు ప్రజల ముంగిటికి చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలని ప్రజలకు తెలియజేస్తున్నటువంటి వ్యవస్థ. కాబట్టి అటువంటి పటిష్టమైనటువంటి వ్యవస్థ, సమర్థవంతమైనటువంటి వ్యవస్థ, ఆంధ్ర రాష్ట్రంలో విజయవంతంగా నడిచేటువంటి వ్యవస్థ, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నటువంటి వాలంటీర్ వ్యవస్థ, దాని మీద నీళ్లు నీడలు కమ్ముకునేటువంటి విధంగా గతంలో చంద్రబాబు నాయుడు కానీ కొన్ని పత్రికలు కానీ అనేక రకాలైనటువంటి దుర్మార్గమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది, వార్తలు రాయడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు మనం చూసాం చంద్రబాబు నాయుడు గారే అన్నారు వాలంటీర్ వ్యవస్థ ఒక వ్యవస్థ, వీళ్ళు వెళ్ళి ఇలా తలుపులు కొడుతున్నారు కాబట్టి దీనివల్ల సమాజానికి అనర్థం అని చెప్పి, ఎక్కడన్నా ఏదన్నా ఒక వాలంటీర్ పొరపాటు చేస్తే దాన్ని పెద్దగా భూతత్వంలో చూపించి వాలంటీర్ వ్యవస్థ మీదనే ప్రజలు ఈసరించుకునేటువంటి విధంగా వార్తలు రాయడం, ఎన్నికల దగ్గరకు వచ్చేటప్పటికీ చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు వాలంటీర్ల పనితీరు అర్థమైంది కాబట్టి ఆ వాలంటీర్లు మంచిగా చేసుకునేటువంటి కార్యక్రమంలో రకరకాలుగా చంద్రబాబు నాయుడు ఈరోజు నాలుగు మడత పెట్టి మేము వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తానని చెప్పి మాట్లాడుతున్నాడు. ఏ వ్యవస్థనైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చాడు, ఏ వ్యవస్థనైతే చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి పచ్చ మీడియా అనేక రకాలైనటువంటి దుష్ప్రచారం చేసిందో, నేను చంద్రబాబు నాయుడిని అడుగుతున్నా ఎన్నికల సమయంలో వాలంటీర్ వ్యవస్థల గురించి విమర్శించేటువంటి దమ్ము ధైర్యం నీకుందా? ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినప్పుడు మాట్లాడినటువంటి మాటలకు నువ్వు కట్టుబడి ఉన్నావా?
చంద్రబాబు నాయుడు ఆ రోజు దీన్ని విమర్శించాడు, దీనిని ప్రజల్లోనే పలచన చేయాలనే ప్రయత్నం చేశాడు. ఈరోజు పటిష్టంగా తయారై ప్రజల మన్ననలు పొందిన తర్వాత ఈరోజు దానిని గురించి చంద్రబాబు నాయుడు వాలంటరీ వ్యవస్థ ఒప్పుకున్నా మనసు ఆత్మ ఒప్పుకోకపోయినా ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందంటే ప్రజలకు దాని పట్ల ఉన్నటువంటి నమ్మకం విశ్వాసం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ వ్యవస్థకు సంబంధించి ఏ రోజైతే ప్రారంభించామో ఆ రోజు నుంచే వాలంటరీ వ్యవస్థకు అండదండగా ఉండాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నాం. కాబట్టి తప్పనిసరిగా ఈరోజు వాలంటరీ వ్యవస్థ ఈ ప్రభుత్వం యొక్క అనేక రకాలైనటువంటి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల నుంచి రేపు రాబోయేటువంటి రోజుల్లో మరలా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడడానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి వాళ్ళని మేము అడిగేది మీరేమి ప్రచార బాధ్యతలు తీసుకొని ప్రచారం చేయాల్సినటువంటి లేదు, కానీ ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు ప్రజల్లోకి తీసుకువెళ్తే తప్పనిసరిగా తిరిగి మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు. వాలంటీర్ల బాధ్యత ఒక పార్టీకి కుమ్ముకాయడమని కాకుండా ప్రభుత్వానికి విధేయులుగా ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి దానికి సంబంధించి వాలంటీర్లను అభినందించేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ పచ్చ మీడియా ఈరోజు వాలంటీర్లను మంచి చేసుకోవడానికి వాలంటీర్లను ఉపయోగించుకోవడానికి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారనేటువంటి దుష్ప్రచారం చేస్తున్నారు. తప్పనిసరిగా వాలంటీర్ల బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు పరిపాలనకు సంబంధించి ప్రజలకు తెలియజెప్పాల్సినటువంటి అవగాహన కల్పించాల్సినటువంటి విషయాలు ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ఎన్నికల కోడ్ వచ్చేంత వరకు కూడా ప్రజలకు అందించాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తారు, ఆ తర్వాత కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్తారు. ఆ వాలంటీర్లు అందరినీ ఈరోజు సముచితమైనటువంటి స్థానం కల్పిస్తూ ప్రతి వాలంటీర్ని పిలిచి మాట్లాడి వాళ్ళందరినీ కూడా ఈరోజు గౌరవించి పంపించడం జరిగింది. పెద్ద ఎత్తున వచ్చేసి వాలంటీర్లు వాలంటీర్లతో పాటు గ్రామాలకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అధికారులు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చేసి సర్వేపల్లి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా బ్రహ్మాండంగా దగ్గరుండి జయప్రదం చేయడం జరిగింది. విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ వాలంటీర్లు అందరికీ ఈరోజు నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తాను. తాను ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ పాలనలో చిన్న గ్రామం అయినటువంటి చెంబడిపాలెం గ్రామంలో 370,00,000 రూపాయల నిధులతో అనేక అభివృద్ధి పనులు చేయడం జరిగిందని గూడూరు మాజీ ఎమ్మెల్యే మరియు గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు మండల పరిధిలోని చెంబడిపాలెం గ్రామంలో మండల టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. గూడూరు మండల టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో మండల పరిధిలోని చెంబడిపాలెం గ్రామంలో నిర్వహించిన భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న గూడూరు మాజీ ఎమ్మెల్యే మరియు గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి సునీల్ కుమార్ గ్రామంలోని ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తన విజయానికి సహకరించాలని ప్రజలను కోరారు. గ్రామంలోని వైసీపీ నాయకుడు అశోక్ ఆధ్వర్యంలో గ్రామంలోని 40 కుటుంబాలు వైసీపీని వీడి మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఈ గ్రామంలో అభివృద్ధి పనులు చేయడంతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికి అనేక సంక్షేమ పథకాలు అందజేయడంతో పాటు 450,000 రూపాయలు సీఎం సహాయ నిధి నుంచి నిధులు విడుదల చేయడం జరిగిందని పేర్కొన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తన విజయానికి గ్రామ ప్రజలు తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు రాజు, టీడీపీ రాష్ట్ర కమిటీ నాయకుడు భాస్కర్ రెడ్డి, మండల టీడీపీ కమిటీ నాయకులు, స్థానిక టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మీరు గతంలో ఒక శాసనసభ్యుడికి ఓట్లు వేశారు, అతను వచ్చి మీ గ్రామంలో చిన్న పనినా చేశాడా? నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు మీరు అరిసినా నా పైన దూకినా నేను చలసాలు వచ్చాయి ఊరికి, కానీ మీరు మనకు గెలిచిన శాసనసభ్యుడు మీ మాటకు వచ్చాడా, మీ జోలికి వచ్చాడా, మీరు చెప్పిన పాక నుంచి మాట్లాడా, ఒకవేళ మాట్లాడినా ఏ విధంగా మాట్లాడాడో మీకే తెలుసు. ఆయన అయిపోయింది, ఆయన టర్మ్ అయిపోయింది, ఆయన చాపు చుట్టేశాడు, వెళ్ళిపోయాడు, ఇంకా ఆయనకు అవసరం లే. ఇప్పుడు మళ్ళీ ఇంకో రెండో కృష్ణుడు వచ్చాడు, రెండో కృష్ణుడు వచ్చి ఆయన కూడా ఉంటాడు, ఓడిపోతే వెళ్ళిపోతాడు ఆయన కూడా చాపు చుట్టుకొని. కానీ మీ సునీల్ కుమార్ మీ సొంతడు లోకల్, ఎన్నే పుట్టా ఎన్నే పెరిగా ఓడిపోయినా గెచ్చినా గూడూరులో ఉంటా, మీకు 8 కిలోమీటర్లు గూడూరు మీ పక్కన ఉంటా, ఏ వచ్చినా ఏ టైం వచ్చినా మీకు నేను సమాధానం చెప్తా. అట్లాగే ఇప్పుడు ఒక పెద్ద అడిగింది, నాయన నువ్వు నాకు అప్పుడు సహాయం చేయలేకపోయావు అని. ఏం సహాయం అంటే ఆయన చెప్పలా, నేను ఎవరు మా నాయకులు ఎక్కడ చెప్పలేకపోయాను సహాయం అని చెప్పి. ఎందువల్లంటే అన్నీ చేయాలంటే మన వల్ల కాదు, మ్యాక్సిమం చేశా. ఈరోజు నేను
ఈరోజు మా నాయకులను తీసుకుని అంటపట్టుకొని మీ గ్రామానికి వచ్చి చోటాడుతున్నా అంటే నేను ఈ గ్రామానికి అంతో ఎంతో పనిచేశాను కాబట్టి ధైర్యంతోనే ఈరోజు మీ దగ్గర కూర్చో అడుగుతున్నా. రేపైనా కానీ చెప్తున్నా మీ అందరికీ గౌరవిస్తా. ఈరోజు పార్టీలో చేరినటువంటి అశోక్ బృందానికి తెలియజేస్తానైనా మీకు అందరికీ గౌరవిస్తా. మీ గౌరవం తగ్గిను, మీ గ్రామంలో ఇంకే అభివృద్ధి కావాలన్నా నేరుగా వచ్చి అడగండి, నేను పనిచేస్తా. పనిచేయకపోతే అప్పుడు అడగండి, ఎందుకంటే డైరెక్టు మనకి పేదవాళ్ళతో సంబంధం కావాలన్నా వచ్చి మీ సమస్యలు నాకు చెప్పాలా. చెప్పిన తర్వాత ఆ సమస్యల్ని ఇస్తానంటే పరిష్కరించగలుగుతా, లేదంటే లేదని చెప్తా. ఎందువల్లంటే మీకు అబద్ధాలు చెప్పి వెళ్ళిపోయే మనస్తత్వం అయితే నాది కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి మీరే నిర్ణయించుకోండి. ఆ రోజు 370 లక్షలతో గ్రామ అభివృద్ధి జరిగింది చంద్రబాబు గవర్నమెంట్లో. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఏం జరిగిందని చెప్పి నేను అడుగుతున్నా. ఏమి జరగలా, జరగకపోగా అన్ని తప్పుడు కేసులు, అరాచకాలు, పరిష్ట ప్రకారంగా ప్రవర్తించడాలు, అవమానించడాలు జరిగింది. ఈరోజు మధ్యాహ్నమే పెద్దలు వేమిరెడ్డి గారిని కలిసి వచ్చాం. నిన్న ఆయన పెద్ద మనిషి, ఈ జిల్లాలో వైఎస్ఆర్సీపీకి పెద్ద దిక్కు. ఆయన లేకపోతే వైఎస్ఆర్సీపీ లేదు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గారు, ఆయనకి అడిగితే ఒకటే చెప్పాడు, నాయన సునీల్ మేము కోరుకునేది గౌరవము, ఆ గౌరవం వైఎస్ఆర్సీపీలో లేదు నాయన, అందుకనే మేము అందరం కూడా పార్టీకి రాజీనామా చేసాము, త్వరలో చంద్రబాబు నాయుడు దగ్గర మేము పార్టీలో చేరుతున్నామని చెప్పి చెప్పాడు. అంటే అటువంటి పెద్దవాళ్ళకే అక్కడ గౌరవం లే. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆ పార్టీ కోసం కొన్ని కోట్లు ఖర్చు పెట్టుంటాడు, మీ అందరూ తెలుసు. ఆయన మంచివాడు, చాలా మంచి వ్యక్తి, పెద్ద మనిషి. అటువంటి ఆయనే అక్కడ నుండి వచ్చేసాడంటే ఇంకా సామాన్యులు మామూలు అక్కడ ఉండే పరిస్థితి లేదు. ఎందువల్ల అక్కడ ఒకరు కాదు లీడరు, 5-6 మంది లీడర్లు. సజ్జల రామకృష్ణ రెడ్డి గారు ఒక లీడర్ అయితే, సుబ్బారెడ్డి గారు ఒక లీడర్ అయితే, విజయసాయి రెడ్డి గారు లీడర్ అయితే, ఇంకొక ఆయన ఒక లీడర్ అయితే, అందరూ కోటేశ్వరులే. మళ్ళీ పేదవాళ్ళు బీసీలు. రోటరీ క్లబ్ 110 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తుందని సీనియర్ రోటరీ క్లబ్ సభ్యుడు జానకి రామరెడ్డి తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని నెల్లటూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్ సభ్యులు స్పోర్ట్స్ కిట్ యూనిఫామ్లు అందజేశారు. రోటరీ క్లబ్ వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా నెల్లటూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు గూడూరు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్ యూనిఫామ్లు అందజేశారు. ఈ సందర్భంగా సీనియర్ రోటరీ క్లబ్ సభ్యుడు జానకి రామరెడ్డి మాట్లాడుతూ, గూడూరు పట్టణ మరియు పరిసర ప్రాంతాల్లో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు క్రమం తప్పకుండా జరుగుతున్నాయని పేర్కొన్నారు. రోటరీ క్లబ్ విద్య మరియు ఆరోగ్యానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. రోటరీ క్లబ్ మాజీ డిస్ట్రిక్ట్ గవర్నర్ మునిగిరీష్ మాట్లాడుతూ, విద్యార్థులు చదువులతో పాటు క్రీడల పట్ల కూడా ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి బాగా ఈ వస్తువులను ఉపయోగించుకోండి. మీ అందరూ కూడా ఈరోజు రోటరీ క్లబ్ అనేటువంటి ఒక సంస్థ ద్వారా ఇవన్నీ కూడా మీకు ఇస్తున్నారు. కానీ దీన్ని ఇచ్చేదానికి డబ్బులు ఇచ్చింది, ఇవన్నీ కొని తీసుకొచ్చింది నేను, మా మెంబరు బాలకృష్ణరాజు. ఒకసారి అందరూ చప్పట్లు కొట్టండి. చదువుతో పాటు గేమ్స్ అన్నీ ఆడితే చాలా మంచిది, ఆరోగ్య హెల్తీగా ఉంటుంది. దాకా మన కృష్ణ గారు చెప్పినట్టుగా పీఈటీ మేడం కూడా ఇంట్రెస్ట్ తీసుకొని మీ అందరూ కూడా ఇంకేదైనా ఫ్యూచర్ లేదని అవసరమైనా కూడా క్లబ్కు తెలియజేస్తే మాకు వాట్ ఎవర్ పాజిటివ్ ఓకే. ఆల్ ది బెస్ట్. రైతులకు నష్టం కలిగించే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని సిఐటియు నాయకుడు శివకుమార్ డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం పాత బస్టాండ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద సిఐటియు నాయకులు మరియు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు మరియు సిఐటిఏ నాయకులు నిర్వహించిన నిరసన ధర్నా కార్యక్రమంలో సిఐటియు నాయకుడు శివకుమార్ మాట్లాడుతూ, రైతులు పండించిన పంటలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర కల్పించాలని మరియు రైతులకు భారంగా మారబోతున్న పంట పొలాల్లో విద్యుత్ మీటర్ల ఏర్పాటు నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కోరుతున్నామన్నారు. హర్యానా రాష్ట్ర సరిహద్దు వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న రైతులపై ఆ రాష్ట్ర పోలీసులు కాల్పులు జరపడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. పోలీస్ కాల్పులలో మరణించిన రైతు కుటుంబానికి 1 కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని తాము డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. భారతదేశానికి తిండి పెట్టే రైతుల పరిస్థితి మనకి తెలుసు. కానీ ఆ
కోసం దీర్ఘకాలికంగా వాళ్ళు పోరాటాలు చేస్తే కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి వాళ్ళ దాడిని తట్టుకోలేక వాళ్ళకి రాతపూర్వకంగా హామీలు ఇవ్వడం జరిగింది. రాతపూర్వకంగా హామీలు అయితే ఇచ్చారు, కానీ వాటిని ఈరోజు వరకు అమలు చేయకపోవడంతో మళ్ళీ రైతులు తమ డిమాండ్లపై నల్ల చట్టాలను రద్దు చేయాలి, 2022 విద్యుత్ సవరణ బిల్లుని చట్టపరంగా తీసుకురావాలి, కౌలు రైతులకి నష్టపరిహారం చెల్లించాలి, బ్యాంకుల నుండి వాళ్ళకి రుణాలు అనేది ఇవ్వాలి, స్మార్ట్ మీటర్లు అనేది నిలుపుదల చేయాలి. పలు అంశాలపై వాళ్ళు దీర్ఘకాలికంగా మళ్ళీ పోరాటాలు కొనసాగిస్తున్నారు. ఈ నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని, కానీ కేంద్ర ప్రభుత్వం హామీతో హర్యానా సర్కార్ కాల్పులు చేసి ఒక యువ రైతుని బలిగొన్నది, బలిగొన్నది అతను స్పాట్లో చనిపోవడం జరిగింది. టీఆర్ గ్యాస్ ప్లాస్టిక్ బుల్లెట్తో వాళ్ళని మారణాన సృష్టిస్తున్నారు. మరో ప్రపంచ యుద్ధం అనేది ఎక్కడుందంటే ఒక ఢిల్లీలో రైతుల మీదే కొనసాగుతుంది. ఈ కేంద్ర ప్రభుత్వం వెంటనే దిగువచ్చి వాళ్ళ హామీలు నెరవేర్చేంత వరకు సిఐడి వాళ్ళకి పూర్తి మద్దతు సహకారం ఇస్తుందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. వైసీపీ పాలనలో గూడూరు పట్టణంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని గూడూరు నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే పాసెం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి విమర్శించారు. తిరుపతి జిల్లా గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని 14 వార్డులో పట్టణ టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని 14 వార్డులో టీడీపీ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి ప్రచారం నిర్వహిస్తున్నారు. స్థానిక మహిళలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి టీడీపీని ఆదరించాలని కోరారు. సంధ్యారాణి మాట్లాడుతూ ఏ వార్డుకు వెళ్లినా గతంలో టీడీపీ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి పనులు కనిపిస్తున్నాయని అన్నారు. సమస్యలు పరిష్కారం కావాలి అంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని, ఎమ్మెల్యేగా నా భర్త సునీల్ కుమార్ ను ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరారు. వార్డు ప్రకారం చూసుకుంటే ఏ సందుకైనా ఏ గొంతుకైనా తెలుగుదేశం అభివృద్ధి తప్ప వైసీపీ చేసిన అభివృద్ధి అనేది ఒక్కరవ్వ కూడా కనపడలేదు మాకు. ఇంకా మేము చెప్పుకుంటూ పోతుంటే అభివృద్ధి సంక్షేమం అనేది 2 సభపాలలో చేసినటువంటి ఘనత మా చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుందని చెప్పాలి. ఎందువల్లంటే పెన్షన్ అనేది అప్పట్లో బాగా అన్న చైర్మన్గా ఉన్నప్పుడు 10-15 ఉన్న పెన్షన్లు ఈరోజు 200 మందికి ఇవ్వగలిగే వార్డులో 200 మందికి పెంచగలిగారంటే అది తెలుగుదేశం గవర్నమెంట్ తప్ప ఎక్కడ కాదని తెలియజేస్తున్నాము. అదేవిధంగా రోడ్లు వేయడంలో కానీ, లైట్లు వెలిగించడంలో కానీ, వాటర్ సప్లై కానీ, ఇలా అన్నీ చెప్పుకుంటూ పోతే అన్ని రకాలుగా మనకు కావాల్సిన మనకు అవసరమైనటువంటి అన్ని గవర్నమెంట్లో అందించడం జరిగింది. వీళ్ళు ఇప్పుడు చెప్పేటువంటి వైసీపీ ప్రభుత్వము మేము అన్నీ చేసేసాము, అభివృద్ధి సంక్షేమం అనేది మేము 2 కన్ఫర్మ్ మేము అన్నీ చేసేసామని చెప్పుకున్నటువంటి వాళ్ళు వార్డు తిరిగితే వాళ్ళకి తెలుస్తుంది ఏమేమి చేశారా అనేది. వాళ్ళు వార్డుకి వస్తే తెలుస్తుంది. మీ ధైర్యం ఉంటే వార్డుకి రండి, ఓటు అడగండి, ప్రజలే మీకు సరైన సమాధానం చెప్తారని మేము తెలియజేసుకున్నాం. అదే ఇప్పుడు అంతా మేము అన్ని వార్డుకి పోతూ ఉంటే రోడ్లు అడుగుతున్నారు, లైట్లు అడుగుతున్నారు, కల్వర్ట్లు అడుగుతున్నారు. ఇవన్నీ మనం తెలుగుదేశం గవర్నమెంట్లో తప్ప వేరే ఇతర ప్రభుత్వంలో మనం చేయించుకోలేమని దయచేసి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఇంకా మీకు అన్న సునీల్ అన్న గురించి చెప్పాలంటే లోకల్ నాయకుడు, మీకు అందరికీ తెలిసినటువంటి వ్యక్తి, మీకు పరిచయం ఉన్న వ్యక్తి, 30 సంవత్సరాలు మీకు అందరికీ అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి, గెలిచినా ఓడినా మీ కళ్ళ ముందు తిరిగేటువంటి వ్యక్తి, ఆలోచించి మంచి మనసుతో తెలుగుదేశాన్ని అదేవిధంగా బాబు గారిని, సునీల్ గారిని గెలిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ఉద్దేశం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మాజీ మంత్రి, నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ పొంగూరు నారాయణ టీడీపీ అగ్రనేతలతో వెళ్లి మర్యాదపూర్వకంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారికి వేమిరెడ్డి స్వాగతం పలికి సత్కరించారు. అనంతరం సుదీర్ఘంగా చర్చించారు. ఈ క్రమంలో డాక్టర్ నారాయణతో పాటు టీడీపీ అగ్రనేతలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని తెలుగుదేశం పార్టీలోకి రావాలని ఆహ్వానం పలికారు. అనంతరం మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు. ముఖ్య నేతలందరూ పార్టీని వీడేందుకు ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలనేనని తెలిపారు. ఈ రాష్ట్రంలో రాక్షస పరిపాలన సాగుతోందని విమర్శించారు. ఎవరు కూడా డబ్బుల కోసం రాజకీయాల్లోకి రారని, గౌరవం కోసం వస్తారని, అలాంటి
గౌరవం లేని దగ్గర ఎందుకు ఉండడం అన్న ఉద్దేశంతోనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బయటకు వచ్చేశారన్నారు. తమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని తెలుగుదేశం పార్టీ నేతలందరం వేమిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి టీడీపీలో చేరాలని ఆహ్వానించడం జరిగిందన్నారు. అందుకు వేమిరెడ్డి పాజిటివ్గానే ఉన్నారని, త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో వారికి గౌరవం ఉండేలా చూస్తామని, అందరి సహకారం అందిస్తామని చెప్పారు. టీడీపీ బలోపేతమే లక్ష్యంగా ముందుకు కదులుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి బేద రవిచంద్ర యాదవ్, మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, తాళ్లపాక రమేష్, టీడీపీ పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి, కావల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కావ్య కృష్ణారెడ్డి, గూడూరు మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్, సూళ్లూరుపేట ఇన్ఛార్జ్ వెలవల సుబ్రహ్మణ్యం, కోవూరు ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి, కందుకూరు ఇన్ఛార్జ్ ఇంటూరు నాగేశ్వరరావు, మాలేపాటి సుబ్బనాయుడులతో పాటు ముఖ్య నేతలు తదితరులు పాల్గొన్నారు. మీకు అందరికి తెలిసిందే, నిన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారి సతీమణి నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీకి రిజైన్ చేయటం, వారి యొక్క రాజ్యసభకి రిజైన్ చేయటం ఇవన్నీ జరిగింది. వీటన్ని కారణాలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిరంకుశ పాలన, వారి డిక్టేషన్. అంటే ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజాబద్ధంగా నాయకులు ఎన్నుకోబడతారు. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో మీకు అందరికీ తెలిసిందే జరుగుతున్న పరిపాలన రాక్షస పరిపాలన. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళు ఇప్పుడే చంద్రమోహన్ గారు చెప్పారు, డబ్బుల కోసంగా రాజకీయానికి రాలా, గౌరవం కోసం. అటువంటి గౌరవం లేని దగ్గర ఉండటం ఎందుకనే ఉద్దేశంతో వాడు బయటకు రావడం జరిగింది. అయితే మా పార్టీ అధినాయకుడు, తెలుగుదేశం పార్టీ అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు, అంతేకాకుండా ఈరోజు నెల్లూరు ఉమ్మడి జిల్లాలో ఉన్న 10 కాన్ఫరెన్స్ ఇన్ఛార్జెస్ నాయకులు మరియు అందరం కలిసి ఈరోజు యాక్చువల్గా వచ్చి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని తెలుగుదేశం పార్టీలో చైర్మన్ యాక్చువల్గా ఆహ్వానించడం జరిగింది. వారు చాలా పాజిటివ్గా అయ్యారు. త్వరలో వారు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు, చేరబోయే డేట్ కూడా త్వరలో ప్రకటిస్తారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో వారికి గౌరవం ఉండేటట్టుగా వారికి అన్ని విధాలుగా యాక్చువల్గా అందరం సహకరిస్తాం, వారి యొక్క సపోర్ట్ కూడా తీసుకుంటాం. ఈ విధంగా అందరం కలిసి ముందుకు పోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. గూడూరు పట్టణంలోని షిరిడి సాయి నగర్లో ఉన్న సాయిబాబా మందిరంలో పల్లకీ సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో హాజరై సాయిబాబాను దర్శించుకున్నారు. రామాధవ ఓ వాళ్ళు వరమాధవ
కరుణ్యా శ్రీరామాన బాహు గంభీర హే జన మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి స్వామివారికి ఘనంగా పల్లకీ సేవా కార్యక్రమం నిర్వహించారు. భక్తులు స్వామివారి పల్లకీని తమ భుజాలపై ఉంచుకుని సాయినామస్మరణ చేస్తూ గ్రామంలోని పురవీధులలో ఊరేగించారు. సాయి భక్త భజన బృందం వారిచే భజనలు నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన దువ్వూరు బుజ్జిరెడ్డి కుసుమ దంపతులు కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
మంగళ విగ్రహ నీకు మంగళం స్వామి సాయి నారాయ శిరిడి క్షేత్రవాసాయ ఓం సాయి సాయి జయ జయ సాయి జయ జయ సాయి ఓం సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి శతాయ నమః రామోధరాయ నమః శ్రీకృష్ణాయ నమః వాసుదేవాయ నమః లక్ష్మీనారాయణాయ నమః ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.